సో హాయ్ అండి అందరికీ అందరూ అనుకుంటున్నాను సో మీలో మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ లైకన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తున్నావు సో దానివల్ల మీరు నా ఏ వీడియో అప్డేట్ మిస్ కారనమాట సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి కొంచెం ఓపిక్గా ట్రై చేయండి సో ఓకేనా అండ్ మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో వీడియో మొత్తం చూసిన తర్వాత డిస్క్రిప్షన్లకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే సో మనము ఇచ్చే అప్డేట్స్ అన్నీ మీకు ముందు ముందుగా మీకు తెలిసిపోతూ ఉంటాయి అండ్ ఎవరైనా క్వాలిటీ బ్రీడ్స్ కానీ క్వాలిటీ పప్పీస్ కానీ కొనుక్కుందాం అనుకుంటే సో మన ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటే సో ఒకసారి ట్రై చేయండి నచ్చితే కొనుక్కోండి లేకపోతే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి పెట్టే స్టోరీస్ అని చూస్తూ ఉండండి ఓకేనా ఈరోజు మనం మన ఛానల్లో ల్యాబ్ అండ్ జర్మన్ చెప్పే గురించి అండి సో ఈ రెండు బ్రీడ్స్ గురించి మీరు జాగ్రత్తగా తెలుసుకుంటే మీరు ఈ రెండింటిలో ఏ బ్రీడ్ పెంచుకోవాలి అనేది మీరు ఈజీగా డిసైడ్ అవ్వచ్చు సో మెయిన్గా ఈ రెండు బ్రీడ్స్ ఎందుకంటే చాలా మందికి మీ బడ్జెట్లో మీ బడ్జెట్లో మంచి క్వాలిటీ దట్టు మీకు మంచి రాయల్ క్వాలిటీ ఏదైనా ఉంటుందంటే ఫస్ట్ ల్యాబ్ సెకండ్ జర్మన్ చెప్పాడు మీకు రాయల్నెస్ కావాలనుకున్నా మీకు మంచి గార్డ్ డాగ్ కావాలనుకున్నా మీరు బాగా ఇంట్లో బాగా అంటే బాగా ఫ్రెండ్లీగా పెంచుకుందాం అనుకున్నా సరే ఈ రెండే మెయిన్ సో మీలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ల్యాబ్ అనేది చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బ్రీడ్ అండ్ మన ఇంట్లో ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది ఈ బ్రీడ్ అనేది అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందండి ఏంటంటే మీ ల్యాబ్ ఎంత ఫ్రెండ్లీ బ్రీడో ఎంత లవ్లీ బ్రీడో అంతే పిరికిదండి సో ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీ ఇంటికి చుట్టాలు రానివ్వండి లేదా దొంగలు రానివ్వండి ఆఖరికి బాబాలు రానివ్వండి కొంతమంది వస్తూ ఉంటారు కదా బయటికి సంక్రాంతి అప్పుడు ఆవులు తీసుకుని వస్తూ ఉంటారు కదా సో వాళ్ళతో కూడా ఈజీగా ఫ్రెండ్లీ అయిపోయే బ్రీడ్ ఇది ఆయన ఇంకో విషయం చెప్తా వినండి పొరపాటున ఎవరైనా ఆపోజిట్ పర్సన్ కొంచెం దిట్టంగా హెవీగా ఉండి కర తీసుకుని వెయ్యి అంటే మాత్రం ఊరిని బెదిరిపోయింది సో ల్యాబ్ అది గార్డెన్ పర్పస్ కాదండి కానీ ల్యాబ్ అంటే చాలా చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్ ప్రతి ఒక్కరితో లవ్లీగా ఉంటుంది సో మీది స్మాల్ ఫ్యామిలీ కానీ లేదా లార్జ్ ఫ్యామిలీ కానీ మీ ఇంట్లో చుట్టాలు ఇంకెవరైనా సరే అండి ఎవరున్నా సరే ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంటుంది మాది పెద్ద ఇల్లు మాది చిన్న ఇల్లు మా ఇంట్లో ఫోన్ మెంబర్స్ ఉంటారు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మా ఇంట్లో ఈజీగా అడ్జస్ట్ అవుతుందా అవ్వలేదా సో ఇలాంటి డౌట్స్ ఏమి వద్దండి ఎందుకంటే ఈ ల్యాబ్కి పెద్ద చిన్న చిన్నది పెద్దది అలాంటి ఏం దాడేలో మీ ఇంట్లో ఉన్న హ్యాపీగా ఉంటుంది పెద్దలు ఉన్నా హ్యాపీగానే ఉంటుంది ముసళులు ఉన్నా హ్యాపీగానే ఉంటుంది ఇల్లు అయినా పర్లేదు చిన్నదైనా పర్లేదు అండ్ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ల్యాబ్ని దయచేసి ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళమాకండి సో ఇంట్లో అయితే ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది కానీ ఒంటరిగా ఉంటాకి ఎప్పుడు ఇష్టపడదు అనమాట సో ఎందుకంటే అండి ఇది ఫెమిలీ ఫ్రెండ్లీ బ్రీడ్ అండ్ దట్టు మనుషులతో బాగా ఆడుకోవడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఒంటరిగా ఉంటే దీని మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయిపోయే అవకాశం ఉంది అంటే లవ్లీ లవ్లీ బ్రీడ్ కాబట్టి పొరపాటు మీరు ఇంట్లో పద్దాక ఒంటరిగా వదిలేస్తే కొంచెం అగ్రెషన్ అయిపోతూ ఉంటుంది సో దయచేసి ఇది ఒక్కటి చూసుకోండి ఇది ఒక్కటి చూసుకుంటే చాలా అంటే చాలా అండ్ చాలా బెటర్ అండి చాలా కాదు చాలా అని చాలా బెటర్ మీకు ఎందుకంటే అంత లవ్లీ బ్రూడ్ని మీరు పొరపాటున కొంచెం ఎగ్రేసివ్గా చేశారనుకోండి మిమ్మల్ని తిట్టుకుంటారు అదేంద్రు నువ్వు ల్యాబ్ని ఇట్టు తయారు చేసావు ల్యాబ్ అసలు ఎగ్రేషన్ ఉండదు మీ ల్యాబ్ ఎందు బాగా ఎగ్రేషన్ ఉందని చెప్పేసి పక్కన వాళ్ళు వాళ్ళు తిడుతూ ఉంటారు ఈవెన్ దో ఫ్రెండ్స్ కూడా తిడతారండి ఎందుకంటే ఈ సంఘటన నేను మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గర చూశాను సో ఒక ల్యాబ్ అయితే బాగానే పెంచుకున్నాడు కానీ వాకింగ్ ఎప్పుడు తీసుకొచ్చేవాడు కాదు వాకింగ్ ఎక్కడ తీసుకొచ్చేవాడు జస్ట్ వాష్రూమ్ కూర్చోవడానికి ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చేవాడు వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం కొంచెం తిప్పేవాడు అది వాష్రూమ్ యూరిన్ కూర్చొని మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకునేవాడు సో అలా అలా ఏమైందంటే ఆ ల్యాబ్ కాస్త చాలా అని చాలా ఎగ్రేషన్ అయిపోయింది అండ్ పర్సనాలిటీ బాగుండేదండి ఎందుకంటే తినటం పనుకోవడం కాబట్టి పర్సనాలిటీ బాగుండేది కానీ హెల్తీగా ఉండేది కాదు డాగ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడము లేదా బాగా అగ్రేషన్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉండేది సో ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో కూడా జరగకూడదు అనుకుంటే సో టైం టైం వాకింగ్ ఇవ్వండి మంచి డైట్ ఇవ్వండి మంచి ఫుడ్ ఇవ్వండి డాగ్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ దయచేసి ఎప్పుడు మా డాగ్ హెవీగా ఉండాలి మా డాగ్ పర్సనాలిటీ చాలా లావుగా ఉండాలి అందరి ల్యాబ్ కంటే మా డాగ్ కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు అనుకోమాకండి ఎప్పుడూ డాగ్ అనేది హెల్దీగా ఉండాలి హెవీగా కాదు మీకు హెల్తీ కావాలా హెవీగా కావాలనుకుంటే అది మీ ఇష్టం మీ చాయిస్ అది హెల్తీగా ఉండాలనుకున్నారనుకోండి జస్ట్ మంచి డైట్ ఇవ్వండి హెవీగా ఉండాలనుకున్నారనుకోండి ఏది పడితే అదే ఇవ్వండి మీ ఇంట్లో ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ ఇచ్చేసండి చాలు సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం మనం సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ ల్యాబ్ గురించి మన ఇంట్లో మన అమ్మ కానీ మా నాన్నగారు కానీ కొంతమందికి డాగ్స్ అంటే నచ్చదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మదర్ ఉన్నారండి ఆల్మోస్ట్ కొంతమందికి అయితే డాగ్స్ అని నచ్చదు అదే వద్దు ల్యాబ్ వద్దు అసలు డాగ్ వద్దు ఇంట్లో తేవద్దు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు సో ఎలాగోలా మనం వాళ్ళని ఒప్పించో లేదా వాళ్ళకి తెలియకుండా తెలిసో ఎలాగోలా తీసుకొచ్చి డాగ్ని ఇంట్లో పెడుతూ ఉంటాం ఈవెన్ దో మీ మదర్ ఫాదర్కి డాగ్స్ అంటే ఇష్టం లేకపోయినా సరే ఈ ల్యాబ్ అనేది ఈజీగా వాళ్ళతో మౌల్డ్ అయిపోతుంది అంటే వాళ్ళతో ఈజీగా కలిసిపోతుంది ఎందుకంటే అంత చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఫ్లఫీగా ఉన్న డాగ్ని ఎవరు వద్దనుకుంటారండి సో పైగా చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు డాగ్ అనేది బాగా పర్సనాలిటీ కొంచెం ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా అండ్ మనలో ఒక మనిషిలాగా ప్రవర్తిస్తుంది తప్ప వేరే దాని లాగా ప్రవర్తించదు ఎందుకంటే ఒక మనిషి ల్యాబ్ అంటే నాకు తెలిసినంతవరకు డాగ్ డాగ్స్లో ఏదైనా మనిషి కేటగిరీ లేదా మనిషి పోలికలు ఉన్నట్టు ఏదైనా డాగ్ ఉందంటే అది ల్యాబే ఖచ్చితంగా ఎందుకంటే మనిషి మాటలు ఈజీగా అర్థం చేసుకుంటుంది మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఈజీగా మన ఇంట్లో అడ్జస్ట్ అయిపోవడం కానీ మన ఫుడ్ కానీ మనం ఉన్న మా దగ్గర బడ్జెట్ కొంతమంది దగ్గర హెవీ బడ్జెట్ ఉంటుంది మనకి కొంతమంది దగ్గర లో బడ్జెట్ ఉంటుంది సో ఆ బడ్జెట్ కూడా ఈజీగా కన్వెంట్ అయిపోతుంది ఈ ల్యాబ్ అనేది సో చాలామంది ట్రైనింగ్కి ఇస్తూ ఉన్నారండి దయచేసి ట్రైనింగ్ ఇవ్వమాక అండి ఎందుకంటే ఈ ల్యాబ్ అనేది ఇంట్లో నేర్చుకున్న డాక్కు మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి మా దగ్గర హెవీగా మనీ ఉంది మా దగ్గర ఒక నలభై వేలు యాభై వేలు ఈజీగా వస్తుంది ఆ నెలకొచ్చి ఒక లక్ష రూపాయలు సాలరీ వస్తుంది అనుకుంటే సో మీ శాలరీ కొంచెం డాగు మీద అఫోర్డ్ చేయండి ట్రైనింగ్ కదండి ట్రైనింగ్కి ఇస్తే కొంతమంది ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటారు కొంతమంది ట్వంటీ తీసుకుంటారు కొంతమంది థర్టీ తీసుకుంటారు కొంతమంది ఫార్టీ తీసుకుంటారు సో ఆ ఫార్టీ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఏదో మీ డాగ్కి పెడితే మీ డాగ్ హెవీగా ఉంటుంది కదా మీ డాగ్ హెల్దీగా ఉంటుంది కదా హెల్దీ ప్లస్ హెవీగా ఉంటుంది మీరు మంచి ఫుడ్ ఇస్తే అలా కాకుండా ట్రైనింగ్ ఇస్తే వాడు కొట్టి తిట్టి మనకు తెలియకుండా ఏదో చేసి ట్రైనింగ్ ఇచ్చి మనకు పంపిస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర బాగా చేసిన ట్రైనింగ్ మన దగ్గర చేయదు ఎందుకంటే వాళ్ళు ట్రైనర్స్ మనం జస్ట్ ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి సో మనం సెకండ్ జర్మన్ చెప్పడు గురించి తెలుసుకున్నట్లయితే జర్మన్ చెప్పడు అనేది ఫస్ట్ టైమ్ ఓనర్స్కి చాలా అంటే చాలా బెటర్ అండి సో చాలా మంది ప్రెసెంట్ ఇప్పుడు యూట్యూబ్స్లో కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా జర్మన్ చెప్పాడు ఫస్ట్ టైం ఓనర్కి సెట్ అవ్వదు సెట్ అవ్వదు సెట్ అవ్వదు అని చెప్పేసి నాకు తెలిసి వాళ్ళకి సెట్ అవ్వలేదేమో అందరికి సెట్ అయ్యిద్దండి ఎందుకంటే జర్మన్ చెప్పడు సేమ్ ల్యాబ్ లాగే కాకపోతే కొంచెం ఫేస్ వచ్చేసరికి గుంట నక్కలాగా తోడేలాగా ఉంటుందేమో కానీ కానీ చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బిడ్ జర్మన్ చెప్పడు కూడా ఏదో ఇదేదో తప్పు చేసినట్టు లేదా ఏదో పెద్ద స్కామ్ ఉన్నట్టు జర్మన్ షేపుల్లో పద్దాక ప్రతి వీడియోస్ అండి ప్రతి వీడియోస్ మీకు ఫస్ట్ టైం ఓనర్ అయితే జర్మన్ షేపు తీసుకోమాకండి వద్దు మీకు సెట్ అవ్వదు ఏదో చెప్తారండి మరి ఆ విషయాలు ఏం చెప్తారు నాకైతే అర్థం కాదు కానీ కానీ నమ్మే వాళ్ళు కూడా అలాగే నమ్మేస్తారు కింద కామెంట్ బాక్స్లో అలాగే ఉన్నాయి ఆ బ్రదర్ నిజమా బ్రదర్ మీరు చెప్పే కరెక్ట్ బ్రదర్ మీరు చెప్పే నిజం బ్రదర్ అని చాలామంది చెప్తూ ఉన్నారు సో అలా అయితే ఏం కాదండి ఈ జర్మన్ షేప్ స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈజీగా ట్రైన్ చేసుకుని ఈజీగా చాలా ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు యూట్యూబ్లో వీడియో చూసుకుని ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను మీకు డబ్బులు ఎక్కువై మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు తప్ప పెద్దగా ఏమీ లేదు ఇందులో ట్రైన్ చేయాల్సిన డాగ్ని ట్రైన్ చేయండి జస్ట్ ఇంట్లో ట్రైన్ అయిపోయే డాగ్స్ని ట్రైనింగ్ ఇంకో మాకు అండి మీ డబ్బులు ఎక్కువ తియ్యి అనుకుంటారు చాలామంది సో అది ఒకవేళ కనుక మా జర్మన్స ట్రైన్ నేర్చుకోవట్లేదు మేము ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే కొంచెం పేషెన్సీ ఉండాలండి మీకు కొంచెం పేషెన్సీ ఉంటే ఈజీగా నేర్చుకుంటుంది పేషెన్సీ లేకుండా అప్పుడే నేర్చుకోవాలి స్పాట్లో నేర్చుకోవాలి అది ఒక ఫిఫ్టీన్ డేస్లో నేర్చుకోవాలి ఒక వన్ డేగా నేర్చుకోవడానికి నేర్చుకోదు మనం చిన్నప్పుడు మళ్ళీ స్కూల్కి పంపించారు మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎలాగోలా చదివి 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 ఎలాగోలా మనం నేర్చుకున్నాం అలా డాగ్గా నేర్చుకుంటాం తప్ప మా డాగ్ ఇలా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలి అలాగే ఉండదండి అండి మా హైతే ఒక వన్ మంత్ టైం పడుతుంది ఒక టూ మంత్స్ టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటాయి డాగ్స్ సో ఒక టీచర్ లాగో లేదా ఒక మంచి కేర్ టేకర్ లాగో ఒక మంచి ఇంట్లో ఒక మదర్ లాగో ఒక ఫాదర్ లాగా కేరింగ్ తీసుకోవాలి తప్ప డాగ్ లాగా ఎప్పుడు చూడదు జర్మన్ చెప్పండి ఎందుకంటే దానికి నచ్చదు మనకు కాదు దానికి అసలు నచ్చదు నువ్వు దాని డాగ్లాగా చూసి దాని పెద్ద గేట్ కడి కట్టేసి నువ్వు గార్డింగ్ చేయాలి నువ్వు షెడ్లో కూర్చోవాలి నువ్వు ఇక్కడ బర్రెలు కాడ ఉండాలనుకుంటే కాదు అది మీలో ఒక వ్యక్తిలాగా తిరగాలనుకుంటుంది మీతో ఆడదాం అనుకుంటుంది అండ్ మీ ఇంట్లో ఎవరైనా స్పోర్ట్స్ ప్లేయర్ బాగా స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఎందుకంటే మీరు క్రికెట్ ఆడాలనుకోండి మీకు మంచి కీపర్లా పనికి వస్తుంది మీరు వాలీబాల్ టెన్నిస్లు అన్నీ ఆడారు అనుకోండి మీకు మీకు ఆపోజిట్ లాగా మీకు ఆపోజిట్ పర్సన్ లాగా బాగా అంటే బాగా ఆడుతూ ఉంటుంది అనమాట సో జర్మన్ షెప్పుడు ఎప్పుడు తక్కువగా చూడమాకండి అండ్ దీని లుక్స్ వల్ల చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారండి అదే నక్కలాగా ఉంది గుంట నక్కలాగా ఉంది సంపేసిది కొరికేసిద్ది అలా ఏం లేదండి బాబు జస్ట్ దాని లుక్స్ అలా ఉన్నాయి అంతే సో మన మనుషుల్లో కూడా కొంతమంది భయంకరంగా ఉంటారు కానీ వాళ్ళ మనుషులు మాత్రం చాలా అంటే చాలా మంచి సో జర్మన్ షెప్పుడు కూడా అంతే అండ్ జర్మన్ చెప్పడం వల్ల మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పొరపాటున ఒక విలేజ్లో ఉన్న సరే ఒక సిటీలో ఉన్న సరే మా ఇంట్లో దొంగలు పడతారు లేదా మా ఊర్లో దొంగలు ఉన్నారు అనుకుంటే జర్మన్ చెప్పడు చాలా బెటర్ అండి చాలా అలర్ట్గా ఉంటుంది ల్యాబ్ లాగా సోమరపొద్దులాగా సైలెంట్ వనుకోదు కానీ జర్మన్ సేపడు చాలా అలర్ట్గా ఉంటుంది దొరికేడా ఆడ సీన్ అయిపోద్ది ఖచ్చితంగా ఎందుకు దాని సౌండ్కే భయపడతాడండి ఎందుకంటే ఎలా వెళ్ళి ఒక రాకెట్ లాగే దూసుకెళ్ళిపోద్ది అనమాట ఇంట్లో నుంచి బయటికి మీరు తలుపు లేయండి లేదా తలుపు కొంచెం ఓపినా సరే ఆ తలుపును తనుకుని వెళ్ళిపోద్ది జర్మన్ చెప్పాడు అలాంటి మైండ్ సెట్ ఒకవేళ మీ చుట్టాలు అనుకోండి మీ చుట్టాలను ఏమి దానికి తెలిసిపోయింది అరే ఇది మా చుట్టాలు వీళ్ళు మా రిలేటివ్స్ అరే వీళ్ళు పలానా ప్రాణం ఈజీగా అర్థమైపోయింది దొంగడు వస్తే మాత్రం ఆడిసీన్స్ ఇస్తారనమాట ఇంత ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు కాబట్టి డిపార్ట్మెంట్స్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా జర్మన్ పర్సన్ వాడుతున్నారు ఎందుకంటే మంచి హెల్తీ డాగ్స్ అండ్ మీరు పర్ఫెక్ట్గా పెంచుకుంటే పార్వలు కెయన్ టెంపర్ టెంపుల్ ఇవన్నీ రావండి వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ క్లైమేట్ అలా ఉందండి ప్రజెంట్ క్లైమేట్ చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం వ్యాక్సిన్ చేయించుకుంటున్నాం ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఒకళ్ళం అప్పుడు అసలు వ్యాక్సిన్లు అవి ఏమీ లేవు కానీ చాలా హెల్దీగా ఉండే డాగ్స్ ప్రజెంట్ మనకి కొంచెం క్లైమేట్ పొల్యూషన్ ఎక్కువైపోయి మన వాళ్ళు బాగా కలుషితం అయిపోయి మొత్తం ఆక్సిజన్ ఇదంతా సో అందువల్ల మనం వ్యాక్సిన్లు చేయించుకుంటున్నాం తప్ప వేరేదో వీటికి ఏదో ప్రాబ్లం ఉండి అండ్ ఈ డాగ్స్ ఏదో కొంచెం సైంటిఫిక్గా కొంచెం ఇబ్బంది ఉండే కాదు అండ్ మనం జర్మన్ షెపర్డ్ గురించి సింపుల్ వర్డ్స్లో చెప్పుకుంటే జర్మన్ షెపర్డ్ ఒక ఫ్యామిలీ డాగ్ లాగా గార్డ్ డాగ్ లాగా ఒక కేర్ టేకర్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక కేర్ టేకర్ లాగా అండ్ ఒక పేఫుల్ డాగ్ లాగా చాలా అంటే చాలా బాగా పనికి అండి సో ఇంతకన్నా పర్ఫెక్ట్గా మీకు ఎవరు చెప్పారనుకుంటా జర్మన్ షెప్పకి ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వాకింగ్ ఉండాలి మీ దగ్గర కనుక సిక్స్ మంత్స్ ఎబో జర్మన్ షెప్పడు ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ ఉండాలి సో దయచేసి టైం కేటాయించడానికి ట్రై చేయండి అండ్ ఒకవేళ కనుక మీ డాగ్ బుష్ కోట్ కానీ లేదా లాంగ్ కోట్ కానీ లేదా హెవీ హెయిర్ ఉన్న డాగ్ అయితే ఖచ్చితంగా కోంబింగ్ అయితే కంపల్సరీ అండి సో కోంబింగ్ ఎందుకంటే మీరు పొరపాటున కోమ్ చేయకపోతే ఒక్కసారి ఏమవుతుందంటే స్కిన్ ఊడిపోవడము లేదా స్కిన్ మీద ర్యాషెస్ గజ్జి తామర లేదా మెగోట్స్ అంటే పురుగుల్లాగా బాడీ మీద ఫామ్ అయిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే జర్మన్ చెప్పండి చాలా బాగా పెంచుకోవచ్చండి అండ్ టైం టు టైం ఫుడ్ అండి మార్నింగ్ ఈవినింగ్ టైం టు టైం మీరు ఫుడ్ పెట్టాలి మనలో కొంతమంది ఏమనుకుంటారంటే అరే ఇప్పుడేగా వాకింగ్ వచ్చింది ఒక వన్ అవర్ టూ అవర్స్ టైమ్ ఇద్దాంలే అనుకుంటారు కానీ కానీ టైం టు టైం ఫుడ్ ఉంటేనే జర్మన్ షెప్ అనేది సర్వై అవ్వటానికి ఛాన్స్ ఉంది సో మీరు టైం టు టైం ఫుడ్ ఇవ్వకుండా ఏదో పద్దాగా కట్టేసి ఉంచితే మాత్రం అగ్రెషన్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది సో ఈ పాయింట్కి అయితే నేను గ్యారంటీ అండి ఎగ్రేషన్ గురించి మీరు టైం టు టైం వాకింగ్ ఇవ్వకుండా లేదా మీ ఫ్రెండ్స్తో పాటు ఆడిపీకుండా అండ్ మీతో పాటు ఆడిపీకుండా ఇలా కట్టేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎగ్రేషన్ అవుతుంది అండ్ మ్యాక్సిమం వీక్లీ వన్స్ కనీసము నాన్ వెజ్ డైట్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే వర్కింగ్ లేని కాబట్టి దాని బాడీకి చాలా అంటే చాలా ప్రోటీన్స్ కాల్షియమ్స్ విటమిన్స్ చాలా అవసరము సో ఇవన్నీ కావాలంటే మనం ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఇస్తూ అండ్ మంచి డైట్ మంచి డైట్ అండి లైక్ ఎలాగంటే పెరుగు కానీ పెరు పనీర్ కానీ లేదా వీక్లీ వన్స్ చికెన్ చికెన్ కంపల్సరీ అండి సో చికెన్ పెట్టాల్సిన అవసరం లేదైతే నేను చెప్పను ఖచ్చితంగా చికెన్ ఉండాలి సో అది జంతువు కాబట్టి ఖచ్చితంగా మన చికెన్ అయితే ఖచ్చితంగా ఫీడ్ చేయండి సో చికెన్ అవసరం లేదు అందరిలో నేను చెప్పను కానీ చికెన్ అయితే ఖచ్చితంగా ఉండదు వర్కింగ్ లేని కాబట్టి అండ్ అది సింగిల్ కోట్ కానీ లాంగ్ కోట్ కానీ బుష్ కోట్ కానీ ఏ కోట్ అయినా కానీ హెవీ హెయిర్ ఉన్న డాగ్స్ కానీ లో హెయిర్ ఉన్న డాగ్స్ కానీ సో ఓకేనా సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉండేది ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఏంటంటే మీకు అడ్వాంటేజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అవైబుల్గా ఉంటాయి అండి అండ్ దట్ టు జెన్యున్ బ్రీడ్స్ సో ఎటువంటి క్రాస్ బ్రీడ్స్ ఉండవు ఎటువంటి లో క్వాలిటీ బ్రీడ్స్ ఉండవు అన్ని బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి సో బెస్ట్ ప్రైస్ అంటే చీప్ ప్రైజ్ అనుకో మాకండి కొంచెం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగల ప్రైజెస్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ సో ఇలాగే సపోర్ట్ చేస్తారో మనస్ఫూర్తిగా కొడుతూ మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ షేర్ చేయండి వాళ్ళని కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్ లాగా యాడ్ చేయండి సో థ్యాంక్ యూ అండి